వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పట్టుమని 3 మాసాలు కాకుండానే దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాడు. తల పండిన ముఖ్యమంత్రులను వెనక్కి నెట్టి ఒక్కసారి 2 సార్లు 3 సార్లు సీఎంలుగా పనిచేసిన వారిని కూడా అధిగమించి ర్యాంకింగ్లో పైపైకి దూసుకొచ్చాడు. దేశంలోనే టాప్ 3 ముఖ్యమంత్రిగా అరుదైన గౌరవం సొంతం చేసుకున్నాడు. 3 మాసాల్లోనే దేశంలోని 25 రాష్ట్రాలను వెనక్కి నెట్టి వైఎస్ జగన్ 3వ స్థానంలో నిలవడం రికార్డ్. యంగెస్ట్ సీఎం బెస్ట్ అంటూ ప్రజలంతా ఏకపక్షంగా జయజయ నినాదాలు చేస్తున్నారు. సుప్రసిద్ధ సర్వే సంస్థ విడిపి అసోసియేట్స్ దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ జరుపుగా ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లు టాప్ 3లో నిలిచాడు. అభివృద్ధిలో పారదర్శకత, నిర్ణయాల్లో వేగం, కొత్త తరహా పరిపాలన జగన్ గ్రాఫ్ని అమాంతం పెంచేశాయి. తల పండిన సీఎంలు నితీష్ కుమార్, అశోక్ గెహ్లాట్, కమల్నాథ్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్ లాంటి వారందరినీ వెనక్కు నెట్టి కేవలం 3 మాసాల్లోనే 3వ ర్యాంకు సాధించటం ఆషామాషీ కాదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ప్రతి సందర్భంలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ కంటే వెనకబడి ఉండగా, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన 3 మాసాల్లోనే కేసీఆర్ను కూడా వెనక్కి నెట్టి మెరుగైన ర్యాంకు సాధించటం విశేషం. జగన్ 3వ ర్యాంకుల్లో నిలవగా కేసీఆర్ 5వ స్థానంలో నిలిచారు. 2వ స్థానంలో నిలిచిన యోగి ఆదిత్యనాథ్కు జగన్కు మధ్య కేవలం 1 పాయింట్ తేడా ఉండడం విశేషం. ప్రథమ ర్యాంక్ నవీన్ పట్నాయక్ సాధించగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 7వ ర్యాంక్, కమల్నాథ్, మమతా బెనర్జీలు 10వ ర్యాంకు సాధించారు. జగన్ గెలిచిన తర్వాత నుండి ఏపీకి అన్నీ మంచి శకునాలే అన్నట్లుగా పరిస్థితి మారింది. వెలుగు టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్, ప్రతిరోజు మీ వెలుగు టీవీలో.